జగిత్యాల జిల్లాలో ముత్యంపేటలో కరోనా కలకలం రేపుతుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఇంటి పెద్ద నుంచి కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. దుబాయ్ నుంచి యూకే మీదుగా రావడంతో ఈ కరోనా కొత్త రకం కరోనా వైరస్ సోకిందేమన్న అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి సుమారు కుటుంబ సభ్యులు ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఆందోళనలో అయితే కుటుంబ సభ్యులున్నట్టు తెలుస్తోంది. ముత్యంపేటలో కరోనా కల్లోలం రేపుతుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఇంటి పెద్ద యూకే నుంచి రావడంతో కరోనా సోకినట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులకు సుమారు ఏడుగురికి సోకినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే కరోనా కలకలం అనేది మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. రెండవ దశలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ దాదాపు ఒక 50 పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే జగిత్యాల జిల్లా మల్యాల మండల్ ముంత్యంపేటకు చెందిన వ్యక్తి ఉపాధి నిమిత్తం కూడా దుబాయ్ లో ఉండడం జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం అతను కరోనా పరీక్ష కూడా చేసుకోగా అక్కడ నెగటివ్ అని తేలింది. అయితే ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ కు చేరుకున్న అతనికి శంషాబాద్ విమానాశ్రయంలో కూడా మళ్ళీ కరోనా పరీక్షల కోసం శాంపిల్స్ కూడా తీసుకుండడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఆ శాంపిల్స్ తీసుకున్న తర్వాత అతనికి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి కూడా అతను ఉండడం జరిగింది. ఇందులో అతనికి కరోనా పాజిటివ్ కూడా వచ్చిందని నిర్ధారణకు రావడంతో దానికి సంబంధించి జగిత్యాల డిఎంఎన్హెచ్ఓ కార్యాలయానికి కూడా మెసేజ్ పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే మల్యాల పిఎస్సి ఆధ్వర్యంలో వారి ఇంటికి వెళ్లి కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అతనికి పాజిటివ్ రావడం జరిగింది. వెంటనే అతనితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయడంతో అతని భార్య వారితో పాటు ఇద్దరు పిల్లలకు కూడా కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అంతేకాకుండా వారితో పాటు కూడా ఒక ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ రావడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే దాదాపు ఏడుగురు వ్యక్తులకు కూడా కరోనా పాజిటివ్ ఒక వ్యక్తితో రావడంతో మాత్రం ఆ గ్రామం మొత్తం అక్కడ ఒక రకమైన లాక్డౌన్ వ్యవస్థ కూడా విధించడం జరిగింది. ప్రస్తుతం అయితే అతను ఎవరెవరితో తిరిగాడనే కోణంలో కూడా పోలీసులు ఇటు ప్రైమరీ కాంటాక్టర్ అదేవిధంగా సెకండరీ కాంటాక్టర్ కూడా ట్రేస్ చేసి వారికి కరోనా పరీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తానికి ఒకేసారి ఇతనికి ఏదైతే దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో మాత్రం ఆ మల్యాల మండలంలో మాత్రం కొంత భయాందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి. దాదాపు ఇప్పటికీ అదే కాకుండా కోరుట్లలో కూడా ఈ కరోనా స్ట్రెయిన్ 2.0 కూడా ఒక వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ కూడా రావడం జరిగింది. స్ట్రెయిన్ 2.0 కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా కోరుట్లకు సంబంధించిన వ్యక్తికి రావడంతో మాత్రం ఇటు జగిత్యాల జిల్లా డిఎంఎన్హెచ్ఓ మాత్రం అలర్ట్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా వైద్య శాఖ అధికారులు కూడా అక్కడ అతని ఆ వ్యక్తికి సంబంధించిన కాంటాక్ట్స్ లను కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే వారికి కరోనా టెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి. అతనితో తిరిగిన వారు ఎంతమంది అనే కోణంలో కూడా మాత్రం అక్కడ ఉన్న వారి సన్నిహిత బంధువులు మాత్రం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి భవాని. థ్యాంక్ యూ సత్యనారాయణ.